ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు? వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది, అవసరమా? ప్రీవ్యూ వీడియో చూసారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ డైలాగ్తో ఇలాంటి వీడియో మీ ఫొటోస్తో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో అయితే బాగుంది. ప్రీవ్యూ వీడియో నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్గా మీరేం చేసుకోవాలంటే, ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకుని ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇంతవరకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎక్కడైతే మనకు ఫొటోస్ వస్తున్నాయో, సో అంతవరకు ఇక్కడ వీడియోని తీసుకురావాలి. వీడియోని తీసుకొచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ 5 సెకండ్ వరకు పార్ట్ ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేయొద్దు. ఈ నెక్స్ట్ పార్ట్ ఇక్కడ ఫొటోస్ పార్ట్ ఉంటుంది కదా, నేను ఇచ్చిన ఫొటోస్ పార్ట్, ఈ ఫొటోస్ పార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఆడియో మీద క్లిక్ చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఏదైతే నేను ఇచ్చిన ఫొటోస్ పార్ట్ ఉంటుందో ఈ దీన్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని చూస్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఫొటోస్ అన్నింటిని ఈ విధంగా నేను జూమ్ చేసుకుంటాను, ఇక్కడ ఫిట్ చేసుకుంటాను స్క్రీన్స్కి ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంటుంది, సో దీని డ్యూరేషన్ 3 సెకండ్స్ వరకు ఉంచేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా. అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా 3 సెకండ్స్ వరకు ఉంచేసుకోవాలి. అండ్ థర్డ్ ఫోటో ఉంటుంది, థర్డ్ ఫోటో కూడా 3 సెకండ్స్ వరకు ఉంచేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు ఉంచేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ స్క్రోలింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ ట్రెస్టిక్ 1 అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది, సో దీన్ని యాడ్ చేసుకోవాలి. సో దానికి స్ట్రెచ్ ట్రెస్ ఇక్కడ 2 ఎఫెక్ట్ ఉంటుంది. సో సెకండ్ వన్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ దానికి ఇక్కడ ట్రెసెక్ట్ 2 అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది, సో సరిగ్గా నేను ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా, సో దీన్ని అప్లై చేసుకోవాలి. సెండ్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో చూస్ చేసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి సెకండ్ ఫోటో మీద. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి, సేమ్ కాంబో యానిమేషన్ క్లిక్ చేసుకొని ఈసారి మనకి ఇక్కడ ట్రెస్టిక్ 1 ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని థర్డ్ ఫోటోని యానిమేషన్స్ ఈజీగా కాంబో యానిమేషన్ అండ్ ఇక్కడ ఈసారి ట్రెస్టిక్ 2 ఎఫెక్ట్. ఓకే, దీన్ని అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోకి ఈ టైం లైన్ దగ్గర వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్ మీద ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ సింపుల్గా మనకు స్ట్రోబ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, సో దీన్ని అప్లై చేసుకోవాలి. సో దీన్ని వాల్యూ మొత్తం 100% చేసుకోవాలి. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఈ 3 ఫోటోస్కి వచ్చే విధంగా చివరిదాకా అప్లై చేసుకోవాలి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఈజీగా మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.